అంతగా నెక్కుంటుందా బాబు, పోర్టబిలిటీ పెట్టిన కాడికెళ్ళి ఎవడెక్కడ తీసుకున్నా ఇస్తున్నారు. లేదు నీకు తెలియలే, నీకు అర్థం కాలేదు చెప్పాడు. దేశానికి పోర్టబిలిటీ అంటేనే ఎవడైనా ఎక్కడైనా తీసుకోవచ్చాను కదా. లే ఇంతమంది లేదా బాబు, పోర్టబిలిటీ ఉన్నప్పుడు పెట్టినప్పుడే అది తీసేసింది. అది అది ఓల్డ్ ఇష్యూ, నీకు నీకు వచ్చిన అడగదా చెప్పాడు. వాడిని అన్ని 100% తీసుకున్నాము. ఒక్కొక్క చోట 130 మందిని పట్టుకొచ్చినాం. ఒక కొత్తగూడెం అంతా 200 మందిని పట్టుకున్నారు. ఆల్మోస్ట్ ఒక కొత్తగూడెం హాస్పిటల్లో ఉన్నారు. ఆ దరిద్రుడు ఆంధ్ర కూడా వేయించాడు పెళ్లిలకు, వాళ్ళకు కూడా ఇచ్చినాం. ఆ గవర్నమెంట్ కూడా మేము 100% ఫీ ఇస్తున్నాం కదనండి. మళ్ళీ అట్లాంటివి ఏమైనా మేము 12 ఫీ ఇస్తున్నాం కదా. ఇంకా 5 అడిగినోడు ఇవాడు. ఇంకోటి రాహుల్, ఎక్స్ట్రాలు ఎందుకా? ఈయన క్వశ్చన్ అడగస్తే మా జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రాలు అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పవలసి వస్తుంది కదా. సారీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే, స్టేట్ గవర్నమెంట్ వేరే ఉంటుందా? ప్రజలకు కావాలి రేషన్ ఈ టైంలో. మేము 12 ప్రకటించినాము, వాళ్ళు మాకన్నా 2 తక్కువ ప్రకటించారు, అంటే వాళ్ళు తక్కువ అన్నట్ట. ఇదేం బేసిస్ అలా? ఇవన్నీ చిల్లర రాజకీయాలు. వెరీ సారీ, ప్రభుత్వం అంటే ప్రభుత్వ వ్యవస్థ ఉంటుంది, మొత్తం కలిపి ఇస్తాం కదా. దానికి ఎందుకైనా అర్థం కాదు చిల్లర రాజకీయ ఈ శవాల మీద పేలాలే వద్దంటున్నాను నేను. ఏం మనం ఏం సిచ్యువేషన్లో ఉన్నాం, ఏం టైంలో ఉన్నాం, గీదీన్లో చిల్లర రాజకీయాలు ఏంటండి? ప్రజలకు అవసరమైన రేషన్ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం తన వంతు పాత్ర తాను చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మా దగ్గర డబ్బులు నిండుకుంటాయి, ఏం చేస్తాం? విత్ ఇన్ ఏ సెకండ్ లిఫ్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్ చెప్తాం, ఆర్బీఐ గవర్నర్కి మాట్లాడతాం, మాకు 10,000 కోట్లు ఓడి కావాలని అడుగుతాం, తీసుకుంటాం. ప్రజలను చంపుకోం కదా. సో సమయ సందర్భాలను బట్టి, పరిస్థితిని బట్టి, పరిస్థితి యొక్క సంక్లిష్టతను బట్టి, పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి అందరం కోఆర్డినేటర్గా పనిచేస్తాం. నేను ప్రైమ్ మినిస్టర్ నాతో మాట్లాడేందుకు మేము పరాస్ మాట్లాడి మాట్లాడినాము. అవసరం పడితే నేను ఫోన్ చేసాను, మీకు చెప్తామా? ప్రతిరోజు మాట్లాడుకున్నా చెప్పాం కదా. నేను కూడా మాట్లాడాను 2 సార్లు. అవసరాలను బట్టి చేస్తాం. మందులు అవసరం ఉంటాయి, ఇంకోటి అవసరం ఉంటాయి, ఈ వెంటిలేటర్స్ అవసరం ఉంటాయి. ఓ రాష్ట్రంలో ఎక్కువ కావచ్చు సమస్య, ఓ రాష్ట్రంలో తక్కువ కావచ్చు, అన్నీ కలిపి చేస్తాం. విశాలమైన భారతావనిలో సి ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ పార్ట్నర్స్ ఆఫ్ బిగ్గెస్ట్ ఎకానమీ. వన్ షుడ్ అండర్స్టాండ్ దిస్. తమిళనాడులో సునామీ వచ్చింది, వారి యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ టెలింగ్. ఐ వాజ్ లేబర్ యూనియన్ లేబర్ మినిస్టర్, నాకు ఎవ్వరు చెప్పలే. నేను సుమోటో డెసిషన్ తీసుకొని 300 మంది డాక్టర్లను 2 స్పెషల్ ఫ్లైట్లు పెట్టి దాదాపు ఒక 50,000 బర్త్ మెడిసిన్స్ ఇచ్చి పంపించాం. నన్ను ప్రైమ్ మినిస్టర్ అభినందించాడు, యువర్ టేకన్ ఏ గుడ్ స్టెప్ అని చెప్పి. ఇవన్నీ బయట డబ్బా కొట్టుకుంటామండి. ఒక విపత్తు వస్తే దేశంలో యావత్తు దేశం ఒకటే కొట్లాడతాం. సమస్య తీవ్రత ఒక కాకుండా అది చేస్తాం. దీనిలో కూడా పిన్ఫిక్స్లు పెట్టి కేంద్రము రాష్ట్రం ఇదేం దిక్కుమాలనే ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. సారీ సార్, వైన్ షాప్స్ పరిస్థితి ఏంటి సార్? ఏందండి వైన్స్ మీకు అవసరం ఉన్నాయా? నాకు లేదు సార్. నాకు చెప్తున్నా మళ్ళీ స్పెసిఫిక్గా వైన్స్ బంద్ చేస్తారు కదా బాబు. నేను దాగా సార్, 100% బంద్ చేస్తారు. ఇంతకుముందే బార్లు పబ్బులు అని బంద్ చేసాం కదా. ఆల్ వైన్ షాప్స్ ఇన్ ద స్టేట్ విల్ బి క్లోజ్. ఎంతో 150,000 ఇద్దామంట. ఎందుక పనికి మాలని రాహుల్, నాకు అర్థం కాదు. కానీ నాకు తెలియదా ఎన్ని ఇస్తాము? మాకు తెలియదా? రైస్తో పాటు ఇస్తున్నాం తెలుసా? ఇది జోక్స్ లాగా మాట్లాడతారా? నువ్వు ఇంత పెద్ద విలేకరు, ఇంత సీరియస్ మనిషి, నువ్వు సీనియర్ మనిషి. సారీ సారీ, వెరీ సారీ, దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. దిస్ నేను ఏమనుకోవద్దు, దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్. సీఎం గారు ఏం చిల్లర పాటిస్తాయి నాకు అర్థం కాదు. ఇదేవా ఇంత ఉదారంగా డబ్బులు ఇస్తే ప్రభుత్వాన్ని బంద్ చేసుకొని, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ బడ్జెట్ ఐఎమ్ గివింగ్ యూనో. దిస్ వాజ్ నాట్ ఇన్ ద బడ్జెట్ విచ్ వాజ్ రీసెంట్లీ పాస్ టు మీట్ ద ఎమర్జెన్సీ. అవుట్ ఆఫ్ బడ్జెట్ వీఆర్ మేకింగ్ దిస్ అరేంజ్మెంట్. అప్రిషియేట్ చేయాల్సింది పోయి, ఇది జాలదు అది జాలదు. యాక్చువల్లీ 1,000 రూపాయలు ఇవ్వమని చెప్పింది నాకు. నేను ఐ హావ్ ఇంక్రీజ్ 500 మోర్. బియ్యం ఇచ్చి 1,500 ఇస్తే చాలదానే, నాకు అర్థం కాదు. కానీ సీఎం గారు అర్థం లేకుండా చేయదు కదా, మీరు నెగిటివ్ చేయదు కదా ఎప్పుడు కూడా. ఎందుకు ఆ నెగిటివ్ సెన్స్ నాకు అర్థం కాదు ఇంత ఇంత క్రైసిస్ సిచ్యువేషన్లో. ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ, దిస్ అటిట్యూడ్ యూ హావ్ చేంజ్ మిస్టర్ రాహుల్. సీఎం సార్, సార్ స్మాల్ సబ్మిషన్, ఈ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడాన్ని కూడా నిషేధించండి సార్. వెహికల్స్ నుంచి వెళ్తూ వేరే వాళ్ళ మీద ఉమ్మేయడం ఇట్లాంటివి చాలా జరుగుతుంటుంది ఇక్కడ హైదరాబాద్లో. ఓ దేఖతే బస్ కర్ఫ్యూ లగ్ దియా తో బస్ అప్ చాయ్ బాయ్ రాని వాళ్ళని ఉమ్మేసి ఎక్కడ ఉంటుంది ఇంకా సార్? ఇంటికి ఒక అన్నప్పుడు పాస్ లేని జారీ చేస్తారా సార్? లేదు, ఏం లేదండి. అసలు మనుషులు ఇయ్యాలన్నట్టే ఉండాలండి, దానికి పాస్ ఏమవుతుందో నాకు అర్థం కాదు.
నో ప్రాబ్లం బ్రదర్, కొంత ఎక్కువ అయితే కొనుక్కోవాలి, ఏముందన్న దానికి ఇష్యూ చేస్తారు మీరు. ఏడవించినరా నాకు అర్థం, ఒకటే రోజులు తారుమారు అయిపోయినా అదే, ఇవన్నీ పుట్టిస్తారు అవసరం లేనటువంటి. దయచేసి వద్దండి, దిస్ ఇస్ నాట్ ద టైం ప్లీజ్. ఈ టైంలో మీరు చాలా పాజిటివ్ ఉండాలా ప్రెస్. ఈ పిన్ ఫ్లిక్స్లు రాద్దామని ప్రయత్నాలు చేయద్దు మీరు. ఐఎమ్ అప్పీలింగ్ యాజ్ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ అప్పీలింగ్. దిస్ ఇస్ నాట్ ద టైం ఫర్ దీస్ థింగ్స్. మీరు పట్టుకొని ఎందుకు పోలీసుకు అప్పగేయలేదండి? మీ దృష్టికి వస్తే ఐఎమ్ ఆస్కింగ్ యూ, కెన్ యూ ఆన్సర్? వెంటనే ఇయ్యాలా. ఎప్పుడైనా దుర్మార్గుడు దుష్టమైన పని చేస్తే, వస్తువు ధర పెంచితే వాడిని తీసుకుపోయి పట్టేయాలా, నీకు కేసు పెడతా అని చెప్పాలా. ఎవరో కాపాడాలి మాకు బాధ్యత లేదు, నీకు లేదా బాధ్యత అదే సిటిజన్గా? విపత్తు క్రైస్తవ నేను చెప్తా ఉంటే దీంట్లో గివ్ ఎందుకండి? ఈ చిల్లర ముచ్చట్లు మంది 3000 మంది రెగ్యులర్ పే ఎక్కడ పెట్టానండి? ఆకాశంలో పెట్టానా? అంటే అది షిఫ్ట్ చేసి ఆలోచన. ఆకాశంలో ఇంత కంజెస్టెడ్ ఆలోచించి పెట్టనండి, ఎక్కడ పెడితే ఇంకా ఆకాశంలో పెడతారా? అట్లా కదా లిస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. అంటే సాధారణ జనాలు బాధ్యత గల వ్యక్తి, మీరు ఎటువంటి క్వశ్చన్ కూడా తప్పు కదా. ఇంకోటి మీ క్వశ్చన్ 100% రాంగ్ కదా, యాంటీ సొసైటీ మీ క్వశ్చన్ 100%. అది ఏంటండి దాని పేరు? మీరే చెప్తే మీ మాట్లాడుతుంది గాంధీ హాస్పిటల్ అని. హాస్పిటల్లో జాగ్రత్తలు తీసుకోరానండి. వార్డు పేరే ఐసోలేషన్ వార్డు, సెపరేషన్ ఉంటుంది, బెడ్స్ ఐసోలేటెడ్, వెంటిలేటర్స్ ఐసోలేటెడ్, వాళ్ళకి వాయాటివి కూడా ఇతరులకు వాడరు. ఇది చేసేవాళ్ళు ఎవరండి? వైద్యులు కదా. మరి వైద్యులు అంత బుర్ర తక్కుంటారా? మీరు లేని భయాలు కల్పిస్తే ఎట్ట ఇట్లా అనవసరంగా? మేము కల్పించలేదు. వెరీ సారీ, ఇట్స్ ఏ సిల్లీ క్వశ్చన్, ప్లీజ్ డోంట్ డూ దాట్. డాక్టర్ వచ్చి ఆత్మహత్య యత్నం చేశారు సార్ అక్కడ వైద్యుల్లో. ప్లీజ్ డోంట్ డూ దాట్, ఇట్స్ ఇర్రెస్పాన్సిబుల్ క్వశ్చన్, ప్లీజ్ డోంట్ డూ దాట్. అవన్నీ ఆలోచిస్తామండి. ఇప్పుడు 70 రోజులకు జనమంటే వెళ్ళాలని వాడికి గమ్మతుంది. మహారాష్ట్ర బంద్ చేసిండు, కర్ణాటక పై అదగ మన గొప్ప మావా, అక్కడ అర్థం కాదు సార్. ఇప్పుడు రాహుల్ గమ్మత అయిపోయినాడు మనిషి మధ్య. సరే ఇప్పుడు మన ఎవరా చెప్పే బుద్ధి ఉండాలి, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. వాడు కూడా పిచ్చి పెడితే నువ్వు పెడతావా? నాకు అర్థం కాదు మాట్లాడేది. చూపెడతావా 60,000 కోట్ల ఆస్తులు చూపెడతావా? ఇదేనా నాకు అర్థం కాదు మీరు అడిగే ప్రశ్న? ఒక జర్నలిస్ట్ వాళ్ళు అనేది ఎట్లాడతావా అండి? మీరు జర్నలిస్ట్ అయితే సారీ మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? జర్నలిస్ట్ విశ్లేషణ చేయాలి కదా నువ్వు. ఎక్కడనేరా బేవకూఫ్ అని వాడు అడగాలి నువ్వు అక్కడనే. నువ్వు ఎక్కడెట్టు రాపో, అర్థం పడదనే ముచ్చడేనా మాట్లాడతారు? బాధ్యత గల జర్నలిస్ట్ పోయినా నువ్వు? 60,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి తెలుసా? ఏమన్నా ఎట్లా మాట్లాడతారా? మేము ఆ పంచ్ మ్యాన్ చూసుకుని కూర్చుంటాము, వేరే పని లేదు. మీరు కూడా సారీ బ్రదర్, ఇటు పద్ధతి కాదు. యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్. అఫ్ కోర్స్ యూఆర్ జర్నలిస్ట్, బట్ యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్. 60,000 కోట్ల ఆస్తులు 70,000 ఇదావా? బుద్ధి తక్కువ. వీడు కూడా తొక్కగాడు చెప్తున్నాడు, అసెంబ్లీ రద్దు అన్నాడు. ఈడావా నాకు అర్థం కాదు. ఇవాడు గవర్నమెంటు చెప్తే కనబడుతుంది, ఇప్పుడు ఎవడు కూలిపోతుండ్రు? ఇప్పుడు కూలిపోయేది ఏంటి కనబడతలేవా? అది నీ నెగిటివ్ ఫీలింగ్, నేనేం చేయాలా? నీ కర్మ ఎవరికి ఇస్తామనేది వేరు కదా, నీది కాదు నాది కాదు అని నువ్వేం క్వశ్చన్ అడతావా? నాకు అర్థం కాదు, అర్థం లేని క్వశ్చన్. ఇస్తారా అట్లా? నువ్వు అనుకున్నట్టు ఇస్తారా? నీ నెగిటివ్ నీ మైండ్లో పెట్టుకుని వచ్చి నువ్వు పిచ్చి పిచ్చి ప్రశ్న అడిగితే అర్థం ఉండాలి కదా నీ ప్రశ్నకు. ఇవ్వడానికి ఇనాయా ఒక్క నిమిషం ఆగా, నాకు సఫిషియెంట్గా చెప్పాలి కదా. ఈ పర్మిట్లు ఇవ్వడానికి కూడా పద్ధతి ఉంటుంది కదా, సిస్టమ్ ఉంటుంది కదా, సిస్టమ్ ఫాలో అవుతారు కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా. మరి దాని తర్వాత దిక్కుమాలిన ప్రశ్నలు ఎందుకన్నా నాకు అర్థం కాదు కానీ పనికిమాలిని అర్థం పర్థం ఉండాలి కదా. అరే బయట ఎవడో వెళ్ళే మాట్లాడతాడా? నన్ను అడుగుతావా? ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు బయట ఎవడో వెళ్ళే నువ్వు అంటాడు మాట్లాడతావా? నువ్వు తమాషా ఉంది? ఒక బాధ్యత గల జర్నలిస్ట్ అట్టే ఉంటుందా పద్ధతి? నువ్వు ఎంత ఘోరమైన ఆరోపణ చేసినావు తెలుసా? బాధ్యత తెచ్చిపెట్టి సారీ, వెరీ సారీ. అంత బాధ్యత రైతంగా ఉండద్దు కదా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా కూడా సోయిలో ఉండి మాట్లాడాలా? అట్లా అడుగుతారండి మీరు క్వశ్చన్? నాకు అర్థం కాదు. అట్లా ఎప్పుడైనా ఇచ్చినామా? ఎక్కడ ఇచ్చినామండి? ఒకటి చూపెడతావా? ఇప్పుడు మా 6 ఏళ్ళ పరిపాలనలో ఈ షో మీ సింగిల్ ఎగ్జాంపుల్. మా అంత ట్రాన్స్పరెంట్గా ఎవరు ఉండరు తెలుసా మీకు? మేము పక్షపాతం కూడా వహించలే. మా పార్టీ అని చెప్తున్నాను, మేము మిషన్ కాకతీయ అన్నం ఈచ్ మండల్లో 5% అని చెప్పాను. మిషన్ భగీరథ అన్నం ప్రతి ఇంటికి ఇమన్నం. ఏ కార్యక్రమం చేసినా
అన్నిటి కవర్ చేయమను. తెలంగాణలో ప్రతి ఇంచు మాదని భావిస్తాం. అందుకే ప్రజలు మాకు ఓట్లు ఎత్తాను కదా, మాకు వాటికైనా వేస్తారండి ఆశమాషిగా ఓట్లు. వీళ్ళందరూ కట్టగట్టుకొని పోయి మనం ఏం చేసిన ఉదూర్నగర్లు కనపడలే, ప్రజలు ఏం తీర్పించారు, ఎందుకు ఇవన్నీ పనికి మాలినటువంటి ఓర్పు చెట్లన్నీ. నేను పిలిపించలేదానండి, మాట్లాడలేదా, ఏర్మి పిలిపించలేదా, పిలిపించలేదా, మాట్లాడలేదా, ఎవరు చెప్తారండి మీ గమ్మత్తున్నది, పిలిపించింది వాస్తవం కదా, వీఆర్ ఆన్ రికార్డ్. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, దే రిప్రజెంట్ ద గవర్నమెంట్. కమిటీ అపాయింట్ చేసిన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, నేను అపాయింట్ చేసిన, పిలువలేని ఎవడంటాడండి విధవ, మళ్ళీ అంటాడు నేను చొరవ తీసుకుంటే కమిటీ ఎట్లా వస్తుంది. కోన్ బోలే ఆప్కు లాగునే సరే బోల్కి, అరే ఆప్కా ఆప్ 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 ఇమాజినరీ బోల్ రే, గలత్ బోల్ రే ఆప్, అరే ఆప్ గలత్ బోల్ రే, ఆప్ గలత్ బోల్ రే, మే ఆప్కు సహీ కర్నా సార్, కోన్ సా సెంట్రల్ యాక్ట్ జో ఇంప్లిమెంట్ నహీ హో రా, గలత్ బోల్ రేనా, ఐసా నహీ బోల్నా చాహియే ఆప్. ఇవ్వలవద్దన్న రే బాబు, చాలామంది పనిచేసిండ్రు, ఒక ఆర్టీసీలు ఒక్కరే తెలంగాణ చేసినట్టు చెప్పబడతారు మీరు, ఎవరు పనిచేయలేదా. నేను ఏమంటాను, ఈ నాకు అనుబంధంగా ఉన్నట్టు లంగతనం ఏమవుతుంది, నా ఇంట్లో కూడా దొంగతనం చేశాడు, దొంగ కాదా, చట్టం చట్టమే కదా, నీకైనా నాకైనా, ఓ అప్నే ఆప్మే సోన్స్లీ చేయనా, ఓ ఉనికే పరివారికి భారమే ఉనుకు జాదా చింత హోనా చెయ్యి, స్ట్రైక్ పై జానే పైలే ఇంకొక అక్కలతో హోనా చెయ్యనా, ఉనికే పరివార్ చింత జాదా ఆప్కోయే క్యా, ఉనుకు పూచో సవాల్, ఉనుకు పూచో గైర్ జిమ్మేదారి తరిగేసి ఆప్లో కైసా స్ట్రైక్ పై కేబల్కి ఉనుకు నైపుస్తే ఆప్, అరే బతావు భయ్, మరి మీరు సవాల్కి జవాబు దేవు ఆప్, చింత జాదా ఉనికే పరివార్కే బారే చింత ఉనికోనా చెయ్యేనా. దేకు బీజేపీ పార్టీకే ప్రధాన మంత్రిజీనే బిల్ ఆయా, ప్రైవేట్ కరో బోల్కే కానూన్ లాయా, యాగా బీజేపీ క్యా బోల్తా హై సమజ్ మే నహీ ఆతా, క్యా యాగా లోకల్ బీజేపీ బోలేగా ఉనకా ప్రధానమంత్రి గలత్ హై, యాక్ట్ గలత్ హై, యే దే దేతా హూం మే ఆప్కో ఉనకు దే దో, లోకల్ బీజేపీ పూచో పూచో భయ, క్యా ఉనకా ప్రధానమంత్రి గలత్ హై, యే బిల్ గలత్ హై, అది ఇంకా భాషణ భీ మే భాషణ నహీ లాయా, పార్లమెంట్ మే క్యా భాషణ దియే, ఏ బిల్ పాస్ కర్తే వక్త్ బహుత్ లంబా భాషణ దియా, బహుత్ ప్రోగ్రెసివ్ కదం బోలే ఇస్కో, యాకే లోక్ క్యా బోల్ రే. ఇక్కడ ఏ పరిస్థితులలో కూడా పిచ్చి వాళ్ళు తప్ప రాజకీయాలు చిల్లర ఆలోచనలు చెయ్యరు, సంకుచితంగా ఆలోచించే సమయం కాదు. వన్ షుడ్ రైజ్ అబోవ్ ఆల్ టు సేవ్ ద పీపుల్, టు సేవ్ ద స్టేట్, టు సేవ్ ద కంట్రీ. ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇస్ రైజ్ అబోవ్ ఎవ్రీథింగ్, ఫస్ట్ సేవ్ అవర్ పీపుల్.